హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్లో మనం మార్గశిర మాసం యొక్క ప్రాధాన్యతను తెలుసుకుందాము. ప్రతి మాసంలో ఒక్కో వారానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకు శ్రావణ మాసంలో మంగళవారం, శుక్రవారం మరియు శనివారానికి, కార్తీక మాసంలో సోమవారంకు, ఇంకా మాఘ మాసంలో ఆదివారంకు ప్రత్యేకత. అలాగే మార్గశిర మాసంలో గురువారము లేదా లక్ష్మీ వారమునకు ఎంతో ప్రాధాన్యత ఉంది. భగవద్గీత 10వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పారు, మాసానాం మార్గశీర్షోహం, అంటే మాసాలలో మార్గశిర మాసం తానే అని చెప్పారు. అటువంటి విష్ణుప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారిని గురువారం విశేషంగా పూజించి అష్టైశ్వర్యాలను పొందవచ్చు అని పెద్దలు చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మార్గశిర నోములు నోచుకుంటారు, కానీ అలా వ్రత ఆచారం లేని వాళ్ళం ప్రతి మార్గశిర గురువారం అమ్మవారిని ప్రత్యేకంగా పూజించి లక్ష్మీ కటాక్షం పొందవచ్చు. వ్రత ఆచారం లేని వాళ్ళు యథావిధిగా ముందుగా విఘ్నేశ్వరిని పూజించి తర్వాత లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించుకోవచ్చు. ఇవేమీ రాకపోతే మనం రోజు ఎలా పూజ చేసుకుంటామో అలాగే లక్ష్మీ అమ్మవారిని తలుచుకొని పూజించుకోవచ్చు. భక్తి శ్రద్ధ ముఖ్యం అన్నమాట. భక్తి శ్రద్ధలతో పూజిస్తే భగవంతుడు ఎలా కరుణ చూపిస్తాడో మనం ఎన్నో పురాణ కథలలో తెలుసుకుంటూనే ఉన్నాము. అయితే ఇక్కడ ఈ మార్గశిర లక్ష్మీ వ్రతానికి కొన్ని నియమాలు ఉన్నాయి. పూజకు కూడా వ్రత నియమాలు పాటిస్తే మనకు మంచిది. ఈ మార్గశిర లక్ష్మీవార పూజను ఉదయం మాత్రమే చేసుకోవాలి, సాయంత్రం పూట కాదు. పూజ పూర్తయ్యేంత వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండాలి, అంటే ఏమీ తినకూడదు. పూజ పూర్తయ్యాక తినవచ్చు. ఇంకా మార్గశిర పూజ చేసుకునే వాళ్ళు గురువారం తలస్నానం చేయకూడదు, అంటే బుధవారమే తలంటి స్నానం చేసుకుని గురువారం తల మీద ఒట్టి నీళ్లు పోసుకోవాలి. ఎటువంటి ఉపవాసం మరియు నేలపడక నియమాలు లేవు. ఇంకా పూజ పూర్తయ్యే వరకు తల దువ్వుకోరాదు. ఇక ప్రసాద విషయానికి వస్తే వ్రత నియమం ప్రకారం ఒక్కో వారానికి ఒక్కో ప్రసాదం చేస్తారు, కానీ ఇలా మామూలుగా పూజ చేసుకునే వాళ్ళం పాయసం చేసి నివేదించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే లలితా శాస్త్రంలో అమ్మకు పాయసాన్న ప్రియ అనే నామం ఉంది, అంటే అమ్మకు పాయసం ప్రీతికరమైనది. ఇంకా పూజ పూర్తయ్యాక ముత్తైదులకు తాంబూలం ఇచ్చుకుంటే మంచిది. మార్గశిర మాసంలో ముఖ్యమైన పండుగలు ఏమిటంటే మార్గశిర శుద్ధ షష్ఠి లేదా స్కంద షష్ఠి, మార్గశిర ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి. ఇంకా ఈ మార్గశిర మాసంలో విష్ణు సహస్రం రోజు చదువుకుంటే కూడా శుభప్రదం. అందరూ ఈ మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి సకల శుభాలు పొందాలని కోరుకుంటున్నాను. సో ఇది ఇవాల్టి వ్లాగ్ ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి వ్లాగ్లో కలుసుకునేంత వరకు లోకా సమస్త సుఖినో భవంతు.